కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలో షేక్ మాలిక్ బాషా అనే ఆర్మీ వ్యక్తి తనను వివాహం చేసుకుని మోసం చేసి 30 లక్షల రూపాయల నగదు 12 తులాల బంగారం 6 కేజీల వెండిని తీసుకెళ్లినట్లు నంద్యాల మండలంలో నివాసం ఉంటున్న స్వప్న అనే హిజ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నంద్యాల పట్టణంలోని ఆర్మీలో పనిచేస్తున్న షేక్ మాలిక్ బాషా అనే వ్యక్తి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుని తను డాన్సులు వేసి సంపాదించిన దాదాపు 30 లక్షల రూపాయల నగదు 12 తులాల బంగారం 6 కేజీల వెండిని తీసుకుని మోసగించాడని ఆ డబ్బుతో నంద్యాలలోని విజయపురి కాలనీలో స్థలం కొని ఇండ్లు కట్టుకుని ఇప్పుడు నన్ను వదిలేశాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తమకు న్యాయం జరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఎం స్వప్న అని చెప్పేసి ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ మొన్న అబండన్ తండ నుంచి మా షేన్ రావడం జరిగింది. ఈ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి షేక్ మాలిక్ బాషా అని చెప్పేసి ఒక అబ్బాయి ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు మా నంద్యాల టౌన్. అతను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఈ అమ్మాయితో బంగారు మరియు డబ్బులు మారేపించుకొని నంద్యాలలోనే ఒక స్థలం కొనుక్కొని దాన్ని ఇల్లు కట్టించుకొని తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని నమ్మించి మోసం చేసి నువ్వు మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని చూసుకోకుండా సరే చూసుకోకుండా బయటకు పంపించేసి ఇప్పుడు అతను ఆర్మీలో ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు అన్నీ పోతే ఆ అమ్మాయిని సంపదాన్ని బెదిరించాలని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము అతడు అతని భార్య మరియు వాళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో బారపల్లి పనిచేస్తుంది ఆ అమ్మాయి మీద అదే ఇక కొంతమంది కేసు కట్టడం జరిగింది. తర్వాత వాళ్ళందరినీ విచారించి కోర్టు ముందు హాజరు పడుతున్నాను. నేను కేసుకున్న బంగ్లా దగ్గర కాపాడుతున్నాను. మాకు ఆర్మీ వాళ్ళంటే చాలా ఇది, కానీ అదే ఒక ఆర్మీ వాడే మా జీవితం ఇట్లా నాశనం చేసినాడు. నాతో ఫస్ట్ నన్ను చనువుగా ఉండి తర్వాత నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్ళి మాట చెప్పి పెళ్ళి చేసుకొని నన్ను కట్టేసి నాకెంత నన్ను ఒక ముస్లింగా మార్చి నన్ను ఇప్పుడు వేధింపులకు పెళ్ళైన తర్వాత అతన్ని మళ్ళీ రెండో పెళ్ళి చేసుకొని వాళ్ళ ఇంట్లో వేధింపులు బాధలు తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినాడు. అందుకనే అతన్ని నమ్మి నేను కూడా 20 లక్షల డబ్బు పెట్టినాను. బ్యాంక్ అకౌంట్లో కూడా అక్కడ జైపూర్ వెళ్ళి నేను డాన్సర్ అండి, జైపూర్లో నుంచి కూడా అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో వేసేసినాను. మళ్ళీ 12 తులాల బంగారు వాళ్ళని నమ్మించినాను, 6 కేజీల వెండి వాళ్ళకే ఇచ్చినాను. ఇక్కడ శ్యామ్ కాల్వ దగ్గర షెడ్ ఉంది, ఆ షెడ్ కూడా నేనే కట్టించింది. వాళ్ళకి ఇల్లు లేకుంటే పక్కన పొగ కంపెనీ దగ్గర ఉంటే అద్దె ఇంట్లో ఉంటే వాళ్ళు అద్దె ఇల్లని నాకు చెప్పినారు, నాకు అంత మాత్రమే తెలుసు. అందుకని సొంతం ఇల్లు కావాలని చెప్పేసి నేను పట్టుబట్టడంతో ఆ అబ్బాయి కూడా వచ్చి సరే అని అక్కడ ఇల్లు కట్టించిన తర్వాత అతని పని అంతా అయిపోయిన తర్వాత నన్ను మోసగించి నన్ను ఇట్లా చేసి ఈరోజు నాడు వీధిలో నన్ను నిలబెట్టినాడు. గుడ్ ఈవినింగ్, నా పేరు లతిక. మా గురువుకి జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదని ఆమెకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. షేక్ మాలిక్ బాషా నా ఆర్మీ అయినా తన జీవితాన్ని మోసం చేశాడు, ఇప్పుడు నాడు రోడ్డుని వేశాడు. తనకు న్యాయం జరగాలని మాకు యూనిటీ అంతా కలిసి వచ్చి తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. న్యాయం అంటే ఎలాంటి న్యాయం? తను పెట్టినంత తనకు రివర్స్ ఇవ్వాలని. తను నమ్మి తన ఆస్తి కోసం అంతా వచ్చేసింది కదా, తనకంటూ ఒకటి ఉండాలి కదా ఇప్పుడు. అలాగే నా పేరు శ్రావణి, నంద్యాల మాది. ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలని మేము దయచేసి చెప్తున్నాము. ఎందుకంటే ఆమె రూపాయి పోగు చేసి సంపాదించుకొని నమ్మి ఆయన చేతులు పెట్టింది కాబట్టి ఆమెకు న్యాయం జరగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాం మా సంఘం తరఫున. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చాలా మందిని మోసం చేస్తారు, కానీ ఏం చేయాలో మాకు తోడనేది ఉండాలి కాబట్టి మేము ముందుకు పోతాము.